కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్ రూట్ పర్మిషన్లు, అలాగే నూతన రెవెన్యూ చట్టంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ భవితవ్యం తేలనుంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్దకు కార్మికులు చేరుకుని తమను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో యథావిధిగా ప్రత్యామ్నాయ బస్సులు నడిపిస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ఐడి కార్డులు పరిశీలించాకే అధికారులు విధుల్లోకి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని కోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఒక్కరోజు గైహాజరుకు 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు. మరోవైపు పనిచేసిన సెప్టెంబర్ నెల వేతనం ఇవ్వకపోవటం చట్టవిరుద్ధమని కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చేసిన పనికి జీతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని, హైకోర్టుకు కాదని అదనపు ఏజీ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకి కొంత క్లారిటీ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. 26 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 26 డిమాండ్లు కాదు కదా, అందులో ఒక్క డిమాండ్ కూడా ప్రభుత్వం ఎక్కడ తలవగలేదు. దీంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామనే డిమాండ్ను కూడా పక్కన పెడుతున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. అయినా కూడా బేషరతుగా మమ్మల్ని విధుల్లోకి చేర్చుకుంటామని హామీ ఇవ్వండి, ఇస్తే వెంటనే సమ్మె విరమిస్తామంటూ మరొకసారి చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు. చివరికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితి దిగిరాకపోవడంతో చివరాఖరికి సమ్మె విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. సమ్మె విరమించాం, విధుల్లోకి చేర్చుకోండి మొర్రం అంటే కూడా ప్రభుత్వం ఎక్కడ సిద్ధంగా లేదు, ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎక్కడ సిద్ధంగా లేదు. 2వ రోజు నిన్న కూడా ఆర్టీసీ కార్మికులు డిపోలలోకి చేరుకున్నారు. ఇవాళ కూడా డిపోలలోకి పోయి డిపో మేనేజర్లని, అదేవిధంగా ఆర్ఎంఓలను బతిలాడుకుంటున్న పరిస్థితి ఉంది విధుల్లోకి తీసుకోమని. అయినా డిపో మేనేజర్లు, ఆర్ఎంఓలు ససేమీర అంటున్నారు, ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన గైడ్లైన్స్ రావాలి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి తమకి లిఖితపూర్వక ఉత్తర్వులు వస్తేనే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని వారు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఈ 52 రోజుల సమ్మెకి, అదేవిధంగా ఈ 4 రోజుల వ్యవహారానికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కేవలం ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, 5100 రూట్ల ప్రైవేటీకరణ, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇవాళ కేబినెట్ భేటీలో సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశం ఇవాళ, అదేవిధంగా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుపోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 49,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఈ 49,000 మందిని ఏం చేయాలి, అదేవిధంగా 5100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేసినట్లయితే, ప్రైవేటీకరణించినట్లయితే సుమారుగా 15 నుంచి 20 వేల మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి అవసరం లేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ విధుల్లోకి వారిని తీసుకోకుండా ఉండే పరిస్థితులు ఏర్పడితే వారిని ఏం చేయాలి, వారిని ఒకవేళ విఆర్ఎస్ ఇవ్వాలా, విఆర్ఎస్ ఇస్తే ఎంత డబ్బులు అంటే ఫండ్ అవసరం ఉంటుంది, ఎంత నిధులు అవసరం ఉంటుంది, అంత నిధులను ప్రస్తుతం ప్రభుత్వం సమకూర్చగలుగుతుందా లేదా, ఈ అన్నింటి అంశాలపైన, ఆర్టీసీకి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు దశల వారీగా ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచడం, దశల వారీగా ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న క్రమంలో కూడా ప్రభుత్వం సుదీర్ఘమైన కసరత్తు చేసినట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది. ప్రభుత్వం ఆర్టీసీని ఏం చేయాలి, ఆర్టీసీ పైన ఎలా ముందుకెళ్ళాలి, కార్మికుల భవితవ్యాన్ని ఎలా ఉంచాలి, 5100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ఎలా ఉండాలి, ఒకవేళ 5100 రూట్లని ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇచ్చినట్లయితే ఆ రూట్లు ఏవేవి ఉండాలనే అనే దానిపైన సుదీర్ఘమైన కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టుగా మనకి తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలోని
ఉన్నతాధికారులు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండి సునీల్ శర్మతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తులు దీనిపైన తీవ్రమైన కసరత్తు చేసినట్టుగానే తెలుస్తుంది. ఆ కసరత్తునంతా కూడా ఆ కసరత్తుకు సంబంధించిన అంశాలన్నింటినీ వాళ్ళ క్యాబినెట్ భేటీ ముందుంచి ఒక్కొక్క దానిపైన కూలంకుషంగా చర్చలు జరిపి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు పరిచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ హైకోర్టు ఆదించినట్టుగానే లేబర్ కోర్టు కనుక ఈ అంశం వెళ్ళినట్లయితే, లేబర్ కోర్టు కనుక ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశాన్ని తీసుకెళ్లినట్లయితే దీన్ని ఒక జీవో రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జీవో రూపంలో ఇచ్చినట్లయితే లేబర్ కోర్టు సుమారు 5 నుంచి 6 నెలల సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం వైపున వాదనలు వినిపించాలి, ఆర్టీసీ కార్మికుల వైపున వాదనలు వినిపించాలి. కాబట్టి ఇది సుదీర్ఘ నిరీక్షణ అవుతుంది. దీంతో రూట్లను ప్రైవేటీకరించడం కూడా ఆలస్యం అవుతుంది, ఆర్టీసీ కార్మికుల భౌతవ్యం ఆలస్యం అవుతుంది. ఒకవేళ ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా తయారే అవకాశం ఉంది. కాబట్టి దీనిని లేబర్ కోర్టు కాకుండా కేబినెట్లోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని కేబినెట్లోనే దీన్ని అప్రూవల్ తీసుకొని దాన్ని అమలు పరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు అందరూ కీలకంగా మారనుంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు అయితే కేబినెట్ నిర్ణయం పైన గంపెడి ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ నిర్ణయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని అమలు చేయబోతుంది, ఆ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా, చాలా స్పెక్యులేషన్లు వస్తున్నాయి. ఈ వస్తున్నాలన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకు చాలా ఇబ్బందిగా పరిగణిస్తుందని చెప్పొచ్చు. చాలామంది ఆర్టీసీ కార్మికులను విఆర్ఎస్ ఇస్తారు, విఆర్ఎస్ ఇచ్చి వారికి జీతభత్యాలకు సంబంధించి అన్ని సెటిల్మెంట్ చేసి వారిని సాగనంపుతారనే ఒక వాదన వినిపిస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాలలోపు డ్యూటీలో ఉన్న వారిని, అప్రెంటిషిప్ ఏదైతే ఉందో దాని లేని వారిని కూడా తొలగిస్తారు, వారిని కూడా సెటిల్ చేస్తారనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఆర్టీసీ అనేది తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది ఇక ప్రైవేటు వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా మొదటగా 5100 రూట్లు ప్రైవేట్ పరం చేస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా ప్రైవేట్ వైపు అడుగులు పడుతున్నాయనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే మంత్రివర్గ సమావేశం జరగాలి. ఆ మంత్రివర్గ సమావేశం అనంతరం ఏం జరుగుతుంది అనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం వైపు ఆర్టీసీ కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారో సమ్మె విరమించగానే అందరూ కూడా డిపోలకు వెళ్తున్నారు, డిపోలకు వెళ్ళి తమను విధులకు తీసుకోమంటూ బతిలాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దయనీయంగా ఉందని చెప్పొచ్చు. సుమారు 49,000 మంది ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పొచ్చు. ఆర్టీసీ యాజమాన్యం ఎక్కడ దిగి రాలేదు, ప్రభుత్వం ఎక్కడ దిగి రాలేదు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. నిన్న అఖిలపక్ష భేటీ జరిగింది. సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇలా పార్టీలన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి లేఖ రాశాయి. తమకి కలుసుకునే అవకాశం ఇవ్వండి అంటూ అపాయింట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ కోరి ఒకవేళ అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలు కులంకుశంగా చర్చిస్తామని చెప్పారు. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు న్యూ డెమోక్రసీ కూడా ఇందులో ఉంది. కాబట్టి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా చూడాలి. అదేవిధంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్తో పాటు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవాలని వారు భావిస్తున్నారు. అది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రిని నితిన్ గడ్కర్ని కలిశారు. ఆయన కూడా దాదాపుగా ఆర్టీసీకి సంబంధించిన ఫండ్ విషయంలో ఆయన కూడా ఒక విషయాన్ని చెప్పినట్టుగా స్పష్టమవుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీకి సంబంధించిన అంశం అయితే తుది దశకు చేరుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. పూర్తిగా అన్ని వైపుల కూడా ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వం కూడా దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత భావం వస్తుంది, ఆర్టీసీ కార్మికులపైన కొంత సానుభూతి వస్తుంది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో 5100 రూట్లకి ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తూనే మిగతా 5100 రూట్లకి ఆర్టీసీ అంటే రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన బస్సులను ఎలా అకామిడేట్ చేస్తారు, ఎంప్లాయీస్ని ఎలా అకామిడేట్ చేస్తారనేది ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి కేబినెట్ మీటింగ్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.